जिंदाबाद कृष्णमूर्ति जिंदाबाद कृष्णमूर्ति जिंदाबाद कृष्णमूर्ति जिंदाबाद कृष्णमूर्ति जिंदाबाद कृष्णमूर्ति చూసావరా నేను వస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా ఎన్టీ రామారావులా కటౌట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉందయ్యా అసలు ఇది భయం కాదురా అసూయ కడుపు మంట ఎసిడిటీ నాక నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా ఏంటది ఇలా ఏడ్చిన వాడు ఎవడో జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్యామణి ఈ దండలేమిటి ఈ వీర తిలకాలేమిటి మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రామ్ అన్న పెట్టావా తల్లి ఒక్కసారి చూడండి ఏమిటిది అగ్నిగుండం ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించాను భామా నువ్వు వేయించావా నడవడానికా అంత కష్టం నీకే వచ్చింది భామా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు నిన్నే నన్ను చూస్తావేంటి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళటమే గాని ఇంకా మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా వెళ్తాను జడ్జి గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేసారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల్లో నడవడమా ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలాన్ని నిరూపించుకోలేదా ఏంటంటే నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం సహనం ఉన్న మనిషి ఆడది ఆవిడెక్కడ ఇది కరెక్టే ఏమిటి మాటలో మీకు నా మీద ప్రేమ ఉందా లేదా అదే కదంటే నా వీక్నెస్ అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా యాంటీ సెంటిమెంటే అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా దేనికి ఈయన బూడిదైపోతాడు కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా తిన్నారా మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేసుకున్నారో చెయ్యరా మరి నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరమే చేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడు అబ్బా గుచ్చుకున్నాయి గుచ్చుకుంటాయి ముళ్ళు కదా భామ ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటిలని చపల చెత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది భామ అది బ్యూటీ క్వీనా మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అది అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా దాని నెత్తిన కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నాను ఉండండి చెప్తా ఏమిటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా భామా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కిరీటం తీసేనా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి యేసు ప్రభువా ఓ యేసు ప్రభువా అమ్ము చచ్చాం సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంతా పడినట్టే ఏంటి విశేషాలు ముళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను దేనికి దేనిక ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే ఆహా నీకు అలాంటి రోగాలేం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందర గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా ఈ రాత్రి ఏమిటి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో లైటు హీరో గారి చచ్చింది గనక కర్మండి కర్మ అబ్బా వయసు అయిపోయిన ఎలుగొడ్డుకి వయసులో ఉన్న జంకపిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడుంటుంది చెప్పండి నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే చాలా డేంజర్ ముసిలి రాస్కెల్ ఉన్నారా పారిపోతారనుకున్నానే నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి పారిపోతాను బాబా నువ్వు ముళ్ళ కిరీటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామా ये माटल निजंगा मनसुलोंचे वस्तुन्नाया ఎంత మాట అన్నావు భామా నేనెక్కడున్నా నా కళ్ళల్లో నీ రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి వంపుల్లాంటి నీ నడుము శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి పాపం ఎంతసేపు అలా కిరీటంతో ఉంటారో తీసేస్తాను వద్దు భామా వద్దు ఇది ముళ్ళ కిరీటమా చచ్చా కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉండని బామా ఉండని నాకే బాధగా ఉంది అమ్మయ్యా హలో సుబ్బరారు రండి రండి బాగున్నారా అంతా మీ దయ నా దయ ఉందండి రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా చేశారు భలేవారండి నా డ్యూటీ నేను చేశాను డ్యూటీయా భలేవారండి లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబరే వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు తెచ్చేవారనుకోండి మొత్తానికి అందాల యువత నెత్తి మీద కిరీటం పెట్టే ఛాన్స్ కొట్టేశారు వస్తాను Good morning, sir. Good morning, sir. Namaste, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Sadhgurumurthi garu. మా అమ్మాయి కడుపుతో ఉంది ఉంటే ఉండేవే నాకండి అదిగా సార్ హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు ఈ విషయం ఎల్లుడు తెలుసా తెలిసినా ఒక్క రూపాయి ఇవ్వడు మీరు 2000 ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే కానీ వడ్డీ ఉండదా ఎందుకు ఉంటుంది అయితే విను 2400 వడ్డీ అవుద్ది నెల నెల వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదనుకో నువ్వు ఉండవు అలాగే Good morning, sir. Good morning. Good morning, sir. Good morning. Good morning, sir. Good morning. Namaskar, sir. Good morning, sir. Good morning, sir. Hello. Good morning, sir. Ah. Good sir. Good morning, sir. Hello. Hi, Sheila. Good morning, sir. Morning. Good morning, sir. Hello. Good morning, sir. Parla, parla, parla. Kuchu, 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 kuchu. గౌరవం అనేది గుండెల్లో ఉండాలి. Good morning, sir. ఏమిటయ్యా మగాడు వయండి ఏమిటి హాఫ్ స్టాండింగ్ లేవా 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 వెన్నుముక ఏమన్నా డిఫెక్టా ఎర్త్ అయిపోతావు జాగ్రత్త సారీ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి హేమ కొత్తగా పెళ్ళైంది ఇంకొంతకాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా సారీ ఫైల్కి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే పాడరే సారీ సార్ వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీసులో ఎవరో సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకనే సార్ బయట వెలిగించుకుని లోపలికి వచ్చాను నోర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి 9 గంటలకి నువ్వెన్నింటికి వచ్చావు మీకంటే ముందు వచ్చాను సార్ ఏడిచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు 9 గంటల 10 నిమిషాలకి అంటే 10 నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి 1 సెకండ్ లేట్ గా వస్తే 6 రూపాయల నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత రోజుకెంత వారానికెంత లోపల రా నీ సంగతి తెలుసు రా 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 ఏమిట్రా అలా భయపడతావా రాస్కల్ చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని లోపల మనిద్దరం పాత ఫ్రెండ్స్ నిజంగా నీకెంత మంచి మనసురా అప్పుడేం చూసావరా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందని తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావురా నాకు 2000 రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని ఎక్స్క్యూజ్ మీ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ సారీ సార్ లేట్ అయింది షట్ అప్ ఒక మనిషి 1 నిమిషం ఆఫీసుకు లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్కి ఎంత కష్టమో తెలుసా నీకు ఇహలించి ఎవరు ఆఫీసుకు లేట్ గా రావడానికి లేదు ఆయన ఒకటి తప్ప డోంట్ టాక్ నేను ఇక్కడ ఆఫీసర్ నా ఎదురుగానే ఈ ఆఫీసుకి ఎండీ లాగా తెగరెచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగలబెట్టేస్తాను మర్యాదగా బయటకెళ్ళు పిలిచినప్పుడు రా అది కాదు కృష్ణ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి క్లాస్మేట్వి అనుకుంటున్నావా నేనిక్కడ ఆఫీసర్ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్వి. అదిగా నేను చెప్పేది. షట్ అప్ అండ్ గెట్ అవుట్. అరే ఇంకా నిలబడే ఉన్నావే, కూర్చో కూర్చో కూర్చో. థ్యాంక్ యూ సార్. సి మిస్ జూలీ, ఆఫీస్కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న, ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ. నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు. అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిచావు. ఏ రోజు నువ్వు కాలేజీకి టైం ప్రకారం వచ్చావు కనుక టైం ప్రకారం వచ్చి నేను ప్యూన్ అయ్యాను, టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు. ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను, ఎంత కష్టపడి పరీక్షలు రాశాను? ఏంట్రా నువ్వు రాసి చచ్చింది కాపీలా? దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా. వెళ్ళు, బాగా కష్టపడు, పైకిరా పైకిరా. నీకు అర్థమైనట్లేదు, వెళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. పిలిచారా సార్? రారా కూర్చో. ఫ్రెండా ప్యూనా? ఫ్రెండే లేరా, భయపడకుండా కూర్చోరా. ఒరే కృష్ణమూర్తి, నా జీవితంతో ఎందుకురా మూడు ముక్కలాట ఆడుకుంటున్నావు? పిచ్చి వెదవా, ఏదో పైకి అలా తిడతానే గాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా. ఏ పొద్దున్న టిఫిన్ చేయలేదా? ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను. నాకు సహాయం చేయాలరా? అప్పేగా, ఇదిగో తీసుకో. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే. అయ్యప్ప సౌండి లేసా అనుకుంటానులే. డబ్బుదే ఉందిరా వెదవ డబ్బు. ఆ బ్యూటీ క్వీన్ లేదు. బ్యూటీ క్వీనా? అదేరా మిస్ స్నేహ. దానికి ఫోన్ చేసి లైన్లో పెట్టు. హలో, బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా? జస్ట్ ఎ మినిట్. హాయ్ బ్యూటీ క్వీన్, ఎవరనుకుంటున్నావు? మిస్టర్ కృష్ణమూర్తి, స్పెషల్ చైర్మన్, బ్యూటీ కాంటెస్ట్. ఏమిటి మాట్లాడు, మర్చిపోయావా? మర్చిపోయావా? ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగిలించుకుందాం అనుకున్నాను. మరెందుకు ఊరుకున్నారు? ఏం చేస్తాం, కర్మ. నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది, దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ. నాకదంటే పరమ అసహ్యం. నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు. నువ్వేమన్నా బాధపడ్డావా? ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా? ట్యాంక్ బండి మీద ఎందుకు? హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను. ఇంటికి రండి చెప్తాను. ఇంటికొస్తే చెప్తావా? ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే. ఇక్కడే, ఇంట్లో, మీ ఇంట్లో. ఏమిటి భామా, ఏమిటి? నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. ఎవరిల్లు? ఇంకెవరిల్లు, మనిల్లే. మనిల్లు ఎక్కడికి వెళ్తుంది, గోర్ఖాలాగా నేనుండగా? ఏమిటండి ఇక్కడేదో వాసన వస్తుంది. వాసన ఇక్కడ లేదే, వాసన లేదే. కాదు, ఏదో పొగ వాసన. పొగ వాసన? అవునవును, మిక్సీ కాలిపోయింది, పొగ తాగింది, దమ్ము వదిలింది, దగ్గొచ్చింది. మీకా? కాదు, నా కాదు, మిక్సీకి. బెడ్రూమ్ లో మిక్సీయా? మిక్సీ కాదు, బాత్రూమ్ లో హీటర్. ఏం మాట్లాడుతున్నారు? ఏమిటో ఏమిటో. సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను. ఎందుకు త్వరగా? త్వరగా వెళ్ళి మెల్లిగా రా. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా, చస్తిని మహాప్రభో, ఇప్పుడు ఏమిటి నా గతి? వాట్ సార్, ఏం కావాలి? బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34లో ఒకటి, 36లో ఒకటి, 38లో ఒకటి ఇవ్వండి. ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే. ఎబ్బే మరీ చిన్నది. అబ్బో మరీ పెద్దది. కరెక్ట్. ఇంకా ఇదెందుకు? అందమా నీ పేరేమిటే అందమా? ఏమిటి ఆనందం? చెప్పను, చెప్పలేను, చెప్పుకోలేను. మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను. బాగానే ఉంది మీ అల్లరి. అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు? ఏముంది, ఏదో చెత్త పని చేసింటాడు, చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు. ఆకాశ రామయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బాబాయ్ గారు ఏంటి పిచ్చి పనులు? పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా? ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది. ఇది నాదే, బయటికి ఎవరేశారు? ఇంకెవరు, సకల కళా వల్ల ఉండు ఆయన్నే అడుగు. ఏమిటండి అది? అది ఇది ఎలా కాలింది? ఎలా కాలింది? సిగరెట్ పడి కాలింది. సిగరెట్ అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా? ఆ బిడి తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్. లాభం లేదు, మీరు చెడిపోయారు, పూర్తిగా చెడిపోయారు. నేను ఇంక బ్రతకను. ఇదిగో నువ్వు మరి అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. నువ్వు బ్రా కాలిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా? అన్ని విధాలుగా ఏడుస్తున్నాను. ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం? బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా, ఒక విధంగా ఏడవటం మానే. కొత్త బ్రా కొన్నారా? సైజు మీకెలా తెలుసు? ఎలా అంటే మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం. యావయ్యా కృష్ణమూర్తి, బ్రా కాలినందుకు ఒక కేసా, కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా, సిగరెట్ కాల్చినందుకు మరో కేసా? కృష్ణమూర్తి, హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా. అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను. నాకు తెలియని విద్యల్లా ఒక్కటే, మనుషుల్ని చంపటం. ఓహో, వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను సార్. ఎవరో లేడీస్ వచ్చారండి. ఆ అమ్మాయి లేడీస్ కాదరా, మా ఇంట్లో పని మనిషి. ఏ మనిషి అయితే ఉందండి, ఆవిడ ఆడపిల్లే కదా. నమస్తే అమ్మా, కూర్చో తల్లి. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూన్ని, తమరొక ఆఫీసరు. నేను షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి. అర్రే అక్కడ నిలబడిపోయావేంటి? భోజనం వేడిగా ఉంది, చల్లబడక ముందే తినండి అయ్యగారు. తినమంటావా? తినిపిస్తావా? అమ్మో, అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది. అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట. విప్పు విప్పు క్యారియర్. మీరు విప్పుకోండి అయ్యగారు. కృష్ణ, నిజం చెప్పు, మనలో మాట. పనిపిల్ల సెటప్పా? సెటప్పా షటప్పా? పనిపిల్ల. పనిపిల్ల అయితే పనికొచ్చే పిల్లే. కృష్ణ కృష్ణ, ఇలాంటి పనిపిల్ల కావాలని సంవత్సరాల నుంచి వెతుకుతున్నా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి నీ పనిపిల్ల అప్పిస్తావా? బారు వడ్డీ బద్దలైపోతుంది. నేనేం చేతకాడమని అనుకున్నావా? ఆ చేత ఏం చేశావులే? ఏం చేశానా? ఏమీ చేయలేకపోయాను. ఒకసారి నేనేం చేశాను తెలుసా? ఇలాంటి పనిపిల్ల మా ఇంట్లో చేరింది, వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా. అబ్బా, ఎంత ధైర్యవంతుడు రా నువ్వు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుద్ది, దాంతోనే పెళ్లి జరిగింది. అదే నా పెళ్ళం. ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా? ఉంది. నీ పెళ్ళంతో చెప్పి ఆ పని మనిషికి పాత చేరిపించేయి. ఏమిటా? పని మనిషి పాత చీర కట్టుకుని ఆఫీస్కి వచ్చిందిగా. పని మనిషి పాత చీర కట్టుకుని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా? నువ్వు అలాగే అంటావు, కానీ చూసే వాళ్ళందరూ నా మొహానం ఉయ్యలేక నా ఎదురుగానే బాత్రూమ్కి వెళ్ళి ఊశారు. అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చండాలంగా ఉందట. ఎవడా మాట అన్నది? నేనే. నేను కాదు, మా ఆఫీస్ స్టాఫ్. పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా? ఆ మాట అన్నది ఎవరో చెప్పండి, ఒక్కొక్కరిని నరికేస్తాను. నేను ఇద్దరిద్దరు చొప్పున నరికేవాడిని, సరైన అసిస్టెంట్ లేక వచ్చేసాను. అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు నరికిచ్చావు. తప్పకుండా ఇస్తాను, మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా. ఎవరో పని మనిషి. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అప్పుడేనా? ఎవరింటికి? ఎవరింటికి రా ఫూల్, నా ఇంటికి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకోవడానికి నీళ్లు. షేక్ హ్యాండ్ ఎందుకు? ఎందుకే విట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను. గౌరీ అరవకు, నేనే. కంగారు పడకు. ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా? సమయం చూసుకునే వచ్చాను. ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా? ఏం ప్లాన్ అంటే పొందా? దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నిన్నెలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం. ఎలా ఉంది నా ప్లాను? గౌరీ వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే. అన్యాయం, అక్రమం, దారుణం. బామ, పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తోమిస్తావా? నేను ఆఫీసర్నే. ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు. చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని. కాదు, అదనుకుని నన్ను పట్టుకున్నారు. ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలోగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా? మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది. ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను. త్వరగా కానివ్వండి, అవతల బట్టలు ఉతకాలి. బట్టలు కూడా ఉతకాలా? తల తల పేడ పేడ. మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి. మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం. విన్నారుగా, మీ పాత్రల నక్షత్రాల తరతరలాడాలంటే నా కట్టె, నా బొగ్గు, నా మసి, నా బూడిద, నా శ్రాద్ధాన్నే వాడండి. ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేస్తారేంటమ్మా, అది మా కర్తవ్యం, మా అదృష్టం, మా కర్మ. పుచ్చు జోకి లేకుండా నోరు మూసుకుని ఎక్కమను. ఎక్కండి ఎక్కడమ్మా, రండి. అందరూ ఇందులో ఎక్కడ? నాకు ప్లేస్ ఉండదేమో. నువ్వు వెనకాల రిక్షాలో. నేనా? నేను చచ్చిన రిక్షాలో. నేను ఇందులోనే వస్తా. తప్పు తప్పకమ్మా, తప్ప తల్లే. ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది. మీరు చాలా సరదాగా మాట్లాడతారే. ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు. మీరేం చేస్తుంటారు? ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు. అసలు ఈయన ఎవరండి? వాడు ఫ్రెండ్లండి. వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్. ప్యూనా? ఏమైంది? నా కాలు గీరారు. క్షమించమ్మా, నా కాలనుకున్నాను. ఇడియట్, ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలీదా? ఏం చేయమంటావు? ఇక్కడ ఏ కాలు ఎవరిదో, ఏ చేతులు ఎవరో, ఎవరి కాళ్ళు ఎవరో తెలిసి రావట్లేదు. పెట్రోల్ అయిపోయింది మేడం. పెట్రోల్ కూడా చూసుకోవా? పక్కనే ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను. దిగిపోతాం. అయ్యో, ఇక్కడేనా? అరే, ఇది మా కారే. ఇక్కడ ఆగిందేమిటి? దిగండి దిగండి, స్టాప్ వచ్చింది. హలో, ఆటో రిపేరా? రండి మా కార్లో. గురు ఫ్యామిలీ టైపు, సూపర్ ఫిగర్, బ్రహ్మాండంగా ఉంది. వచ్చేస్తుంది. రండి మేడం, కూర్చోండి. ఎక్కండి. అది నువ్వు తప్ప, మనం తప్ప. ఇలా అడగకుండానే డ్రాప్ చేస్తున్నారే. ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి? అది భక్తి కాదు, ఆడవాళ్ళల్లో ఉన్న అందం, ఆకర్షణ. ఇప్పటికే 4 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు. మీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇంత ప్రేమగా అడిగేవాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేశాను. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా? నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు. ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం. పెళ్లి చేసుకునే అదృష్టవంతరాలు ఎక్కడుందో. ఎక్కడ ఉంటావేంటమ్మా, దురదృష్టం అయితే ఇక్కడే ఉంటుంది. నోర్మే, వేసవ సింకుగా జోకులు నువ్వు. ఇక్కడ ఆపుతారా? దిగుతాం. ఇక్కడ అప్పుడే దిగిపోతానండి. Bye. See you. ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు. వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది. అంత స్పీడా? హలో వదినా, నువ్వా? మొదటిసారి చుట్టం కదా, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. వదినా, అయిపోయాడు. దినేష్ అల్లుడు, బాగున్నావా? బాగున్నానత్తయ్య. అత్తయ్య కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎప్పుడొచ్చారు, ఎలా ఉన్నారు? ఈ మధ్యన మంచంలో పడలేదు కదా? ఏమయ్యా కృష్ణమూర్తి, ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం అంటావా? ప్రస్తుతం చాలా అవసరం. అనవసరంగా నోరెత్తావో నో కాస్త చంపేయాల్సి వస్తుంది. అత్తయ్య మామయ్య ఎలా ఉన్నాడు? అదేమిటి అల్లుడు గారు, ఆయన ఎప్పుడో పోయారుగా? అవునవును, ఎప్పుడో పోయారు కదా. ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను. ఏమండి ఒకసారి పైకి రండి. ఎవరి పైకి? మేడ పైకి. ఎందుకు? ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. భామా, ఏమిటిది బుద్ధి లేకుండా? ఇక్కడ మీ అమ్ముంది, అవతల పెద్ద ఆయన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా? తప్పు. మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనన్నా తెలుస్తుంది. ఏంటత్తయ్య మీ కూతురు మరీ ఇలా తయారైంది? మా మామయ్యని మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా? అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు. ఎందుకని? ఆయనకి చెవుడు కదా. అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం. ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది. వెళ్ళి కృష్ణమూర్తి. నేను వెళ్ళను, కావాలంటే దాన్నే కిందకు రమ్మనండి. పోన్లే బాబు, చిన్నపిల్ల. అవును అడగటం మర్చిపోయాను, అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా? పండక్కేమిటి? కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి. ఇప్పుడు వద్దులే బాబు, పండక్కి పంపించి చాలు. నేను ఈ రాత్రికే బయలుదేరతాను. ఏమిటి ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది. మీ అత్తయ్య గారి శవమా బాబు? కాదు బాబు, నా శవం బాబు. పదండి అత్తయ్య, వెళ్ళి పడుకుందాం. అంటే రాక రాక వచ్చారు, మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు? మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి, నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను. అయ్యో నా అల్లుడు బంగారు వజ్రం వైఢూర్యం, రాగి ఎత్తడి ఐరన్. చెప్తాను అత్తయ్య, మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా. అమ్మయ్యా, ఇవాళకి గండం గడిచిపోయింది. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. కార్ కేస్ ప్లీజ్. ఇవి కార్ కేస్ కాదే, ఒకసారి అటు చూడండి. స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా? నాకు కాదు, మీకే. నాకా? అవును. కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు, అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా. భామా, ఇది చాలా అన్యాయం. ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను, ఇప్పుడు ఆఫీసుకు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా? మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం. ఇక్కడి నుంచి మీకు స్కూటర్ గతి. బామా, పైగా డొక్కు స్కూటర్ ఒకటి. వెనక సీట్ అది? వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు. పోనీ ఆ స్టెప్ని అనేది? సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమి పడవు, వెళ్ళండి. వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారు? అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు, రాకూడదు. వచ్చిందో? నాకు తెలుసు, ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది. అల్లుడు. ఎవరా ముసల్ది? ముసల్దా? నేనల్లుడు. ఎవరా అల్లుడు? ఎవరికి అల్లుడు? అదేమిటి అల్లుడు, రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా? రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను, అది నా జబ్బు. రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దన్నా? అన్నానా? ఆ పరిస్థితిలో అలా అనుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, వెంటనే బయలుదేరు. అది కదల్లుడు, నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ అమ్మాయిని? అదేమిటి అల్లుడు అలా అంటున్నావు? నీ పెళ్ళాన్ని. అదేంటత్తయ్య అలా అంటావు? ఏ పెళ్ళాన్ని? మీకు ఎంత మంది పెళ్ళాలు ఉన్నారు? అదేమిటి భామా, నువ్వేగా నా పెళ్ళానివి. అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ. అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు, ఆవిడ మీ వెనకాలే వస్తుంది. నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను. 200 తీసుకుని అన్నాడండి, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా పోరా. రే నువ్వు 500 తీసుకుని అన్నాడేంద్రా? పోబే. అయ్యి బాబాయ్, పోబే. ఆహా, పోబే పోరా. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా! అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంతలోకి అయిపోయారట మీకు. మరి లోకోక ఏమవుతారండి? వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు. వాళ్ళు తిరిగి ఇవ్వలేదు సరికదా, ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్యి బాబోయ్, ఆహా ఏమి బతుకురానేది. సార్ ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థం అవుతుంది. వస్తా. ఆహా మహానుభావుడు. వెళ్ళి అతను ఒకసారి పిలవండి. ఎందుకే? నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు. అది కాదండి, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఎంత? 1000. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట, అవునా? ఇదిగో 1000 రూపాయలు, 500 వడ్డీ అవుద్ది. టైరో టైరో టైరో, ఇక్కడ ఆల్ ఇండియా అప్పులో ఫేమ్ సద్గురు కాలంటే ఎవరు? కాలేదు కానండి, సద్గురు నేనేనండి. మీరెవరు బాబు? నేను తెలీదా? షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్. పేరు ఎప్పుడన్నా విన్నావా? అంటే పేపర్ లో చదవటమే కానీ మనిషితో పరిచయం లేదండి. అతను పెద్ద స్మగ్లర్ కదా. అవును, నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లేవాళ్ళ బాబాయిని. మేమిద్దరం దుబాయ్ వెళుతూ మధ్యలో కాఫీ తాగుదామని ఇక్కడ దిగాం. నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి 20,000 అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం. నాకంతా ఏదో అయోమయంగా ఉందండి. నాకు అలాగే ఉంది, కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే. అందుకేగా కాస్త పొడుగైన దీన్ని తీసుకొచ్చాం. ఏంటది? రోకలే కాదు, 2.5 లక్షల ఖరీదైన AK-56 గన్. ఆహా, 2.5 లక్షల రూపాయల విలువైన AK-56 పెట్టి 20,000 రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా? నేనేమైనా అమాయకుండా అనుకున్నావా? నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా? ఇది నిజమైన గన్నేనా? నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకి చూపిస్తా. బాబు, శవం మీద అప్పించే అలవాటు నాకు లేదు. నీకు 20,000 కావాల్సింది, ఇలా ఇచ్చే. అయ్యో, ఏమిటండి ఇది? ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా? నోరుమై, ఇలాంటి ఆయుధం చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకు అయిపోయాను. పైగా 2.5 లక్షల రూపాయల గన్ను. వాడు వస్తాడు చస్తాడు, వస్తే వడ్డీ లాభం, లేకపోతే గన్ లాభం. పద పద, మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాను. రే, అప్పటికితే నన్నే కొడతావురా? ఎన్ని గుండెలు రా నీకు? ఇవాళ నువ్వు నేను తెలిపోవాలి. ఉండరా రే. ఎందుకంటే డబ్బుల కోసం వాడితో గొడవ? వాడు వస్తే చెంచలు కూడా దాదా. వాడు చెంచలు కూడా దాదా అయితేనే లక్డీ కబుల్ రౌడీనే. నేను పాత సద్గురు అనుకుంటున్నాడు, ఇప్పుడు AK-56 సద్గురునే నేను. తమ్ముంట బయటికి రారా, నా మీద చేసుకుంటావురా? రే, నేనెవరనుకున్నావురా? అంతర్జాతీయ స్మగ్లర్ ముఠా సభ్యుడిని రా, ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా. నన్నే రెచ్చగొడతావురా? పంజాబ్ లో రైళ్లు పేల్చింది, బొంబాయిలో బాంబులేసింది మా ముఠా వాళ్ళరా. అంతెందుకురా, నక్సలైట్స్ పొద్దున్నే మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ దాకెళ్తారా? మీలాగా అప్పులు తీసుకొని బాకీ లేకొట్టే బద్మాష్ గాలని చంపేయమని సద్దాం హుస్సేన్ స్పెషల్ గా పంపించారు కనరా. ఇది ఫైన్. మీరా? ఏ ఎర్లీగా వచ్చామా? ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా? మాకెంత కావాలో అంతే విన్నాం. ఆహా, నేనేంటోనండి, అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా. అదే ఈ గన్ ఎక్కడరా? ఇదే, ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మీ అత్తగారు ఏమన్నా పూలందేవిరా గన్ ఇవ్వడానికి? అయిపోయి అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట. శక్తా పాడా, ఈ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు. ఏదో పిచ్చి ముదిరినప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు. ఏంటి నువ్వు వాడు అంటారేంటండి? వాడు పెళ్ళావా? ఇది పోలీస్ భాష, అంతే. ఆ తాళి తీసి మేక్కి తగిలించు. వీడికి ఉరి శిక్ష తప్పదంటే. ఉరి శిక్ష? ఓకే సార్. ఆగా, అదేంటి రాని పట్టుకోమంటే వచ్చేసా? అమ్మా, ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారతరత్న కొట్టేద్దామనా? గన్ను పట్టుకుంటే భారతరత్న ఇస్తారా ఎవరన్నా? అది నాకు తెలియదండి. ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం. మీరు భారత, నేను రత్న. పదండి, భారతదేశాన్ని కూడా విడదీసేస్తాం ఎలా? నో 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 నో, లా విల్ కిల్ యూ, కోర్ట్ విల్ హ్యాంగ్ యూ. ఇదేమైనా చిన్న కేసా? AK-56 కేసు. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటకు రాలేక లోపల కూర్చున్నారు. అప్రాల్ నువ్వెంత? ఈ కేసు మనం గెలవం గెలవం గెలవం. నీకు ఊరి శిక్ష తప్పదు తప్పదు తప్పదు. సార్, ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఊరి తీశారు. అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు. పాపం, ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు. ఏం బాధలు సార్? పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంటారు. అయ్యి బాబోయ్. మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు. అయ్యో బాబోయ్. అంతేకాదు, నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిట్టెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు. అయ్యి బాబోయ్. సార్, ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్. అది పొరపాటే. నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పెళ్ళం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని, అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది. చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు. ఇదేంటి సార్ ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు. అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్? ఎందుకు లేదు, కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు ఒకటి తెలుసు. వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు. నాకు చావుంటే చచ్చే భయం సార్. ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, మరి తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే. అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను, సరేనా? అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి. ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. సరే అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు. అలాగేనండి. ఏమండి నన్ను వెనక నుంచే పొడవమని చెప్పండి, ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను. సర్లేవయ్యా, వెనక నుంచే పొడవమని చెప్తాను, నువ్వు వెనక్కి తిరిగేలాగా చేస్తావు, సరేనా? ఆల్ ది బెస్ట్. విష్ యు హ్యాపీ అండ్ సేఫ్ మర్డర్. థ్యాంక్ యూ సార్. వెనక నుంచి మర్డర్, ఆల్ ది బెస్ట్. ఏంటండి ఉరిశిక్ష ఇస్తారంతేనా? మీరేసేదేంటండి? నాకు నేనే వేసుకున్న ఉరిశిక్ష. ఉరిశిక్ష ఏమిటని బొందా? AK-56 అని చెప్పి మా డిపార్ట్మెంట్ కి టోపీ వేస్తావు నువ్వు. ఏంటి సార్ అది AK-56 కదా? కాదా గుట్లే. ఈ విషయం మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి AK-56 అని ఘరాగా చెప్పుకున్నాం కూడా. అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో DSP గారికి, DSP గారేమో SP గారికి, SP గారేమో హోమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి చెప్పి పార్టీలు కూడా చేసుకున్నారు. ఫైనల్ అది దమ్మి అని తేలింది. అంత స్టోరీ జరిగిందా? స్టోరీ ఏమిటా, సస్పెండ్ చేశారు. మళ్ళీ కాబట్టి బాయ్లతో పొడి చేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు సార్. పొడి చేస్తామన్నారు. అయ్యి బాబోయ్, పొడి చేస్తానంటే గుర్తొచ్చింది సార్. నన్ను వెనక నుంచి పొడవమని 10,000 అడ్వాన్స్ ఇచ్చాను సార్. ఏంటి వెనక నుంచి పొడవమని గుండాగలకి 10,000 అడ్వాన్స్ ఇచ్చారు సార్? 10,000 ఎందుకురా, 5,000 రూపాయలు ఇస్తే హాయిగా మేము ముందు నుంచి పొడి చేసే వాళ్ళంగా. ఆ విషయం నాకు ఇప్పుడే కదా సార్ తెలిసింది. తప్పగా తప్పగా పట్టుకో. అదేమిటి అలా వెళ్తున్నావు? రివర్స్ గేరా? రివర్స్ గేర్ కాదు, నా బొంద కాదండి. వెనక నుంచి ఎవడు పొడవకుండా ముందు జాగ్రత్త. నువ్వు వెటే పిల్ల వీ వెనకాలే ఉంటుంది కదరా. మనం సస్పెండ్ అయ్యామన్న మాటే గాని పోలీసు రంగరా. నిజమేనండి. నేను వెనక్కి తిరగను రా, నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా. నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా, వెళ్ళిపో. అదేం కుదరదు, నా డ్యూటీ డ్యూటీయే. ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా. ఒరే నీ డ్యూటీకో దండం, నీ గుండుకు 2 దండాలు, నీ పొట్టకై దండాలు. ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా. నార్మల్ నీకు అవసరం లేదు, కానీ నాకు అవసరం ఉంది. పోలీసులు రండి బాబు. ఏంటంటారేంటండి వాడు? ఆ గుండె వేసుకొని కట్టేసుకొని అని చెప్పేస్తానంటున్నాడు. బాబోయ్ నువ్వేం భయపడకు, ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ సరే వాడిని అరెస్ట్ చేసేస్తాం. నువ్వు వెనక్కి తిరిగి, నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు. ఇలాగా పోనీ. అదేంటి బాబు నా వీపు కాను కూర్చున్నారా? నీ వీపు కానుకోపోతే నా వీపు ప్రమాదం రా. తొందరగా పోనీ. ఎక్కడ పోవాలి బాబు? సాగు కింద దూరం పోనీరా. అదేంటి బాబు అదంతా మాట్లాడుతున్నారా? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది? AK-56 నువ్వా? నిన్ను తెగనరక బొమ్మగా నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా. వీటన్నిటికీ కారణం వీడే. వీడు దెబ్బడి పీడ వదులుద్ది. నన్ను చెప్పబోయి వీడు చచ్చాడేంటి? ఎవరు బాబు నువ్వు? పందిని కలిసినట్టు కలిసి చంపేశావు. మా ముఠా వాళ్ళ 4గురిని కాల్చి చంపేశాడు ఈ బద్మాష్. అందుకే AK-56 అంతా కాల్ చంపేశా. సార్ 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 వీడినెవడో AK-56 తో కాల్చి చంపేశారు సార్. అవును సార్. అవుతారు సార్. నిజమే సార్. ఎవడో AK-50 తో కాల్చాడంట, వీడు చచ్చాడంట, వీడి మాటలు మనం నమ్మాలంట. ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం, ఈ విషయం రిపోర్ట్ చేసామంటే బూస్టింగే. అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేంజ్ చేసినా 25 రూపీస్ గ్యారంటీ సార్. లారీ అండి. వీళ్ళేం పోలీసులయ్యా బాబు? డమ్మీ గన్నేమో నిజంగానే అనుకున్నారు, నిజంగానే డమ్మీ గన్ అనుకున్నారు. వీడేమో చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు. ఈ శవం, ఈ రిక్షా, అయ్యి బాబు నాకు